2014లో బిల్లు చర్చకొచ్చేసింది. తెలంగాణ బిల్లుపైన చర్చ జరగాలంటే ఎక్కడ జరగాల? అసెంబ్లీలో జరగాలి, పార్లమెంట్లో జరగాలి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎవరు? అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఏం చేసిను? తెలంగాణ బిల్లుపైన చర్చ కొరకు, తెలంగాణ బిల్లుపై చర్చ కొరకు ఏం చేసిను? బిల్లును అసెంబ్లీకి పంపించిను. ఎక్కడికి? బిల్లును అసెంబ్లీకి పంపించిను. ఎవరు? అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తెలంగాణ బిల్లుపై చర్చ కొరకు ఎన్ని వారాల గడువు? 6 వారాల గడువు ఇచ్చి అసెంబ్లీకి బిల్లును పంపించిను. ఎవరు? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తెలంగాణ బిల్లుపై మొదటి చర్చ ఎక్కడ జరిగిందంటే అసెంబ్లీలో జరిగింది. ఏం చర్చ జరిగిందో ఒకసారి చూద్దాం. తెలంగాణ బిల్లుపైన ఎవల సంతకం? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం ఎప్పుడు చేసినాడు? 2014 మార్చి 1 2014 మార్చి 1 రాష్ట్రపతి అడిగినాను ఎగ్జామ్. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రణబ్ తెలంగాణ బిల్లుపై, తెలంగాణ బిల్లుపై సంతకం, తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై సంతకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై సంతకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఏ రోజు రాష్ట్రపతి సంతకం చేసిండు? ఇవో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపైన 2014 మార్చి 1వ తారీఖు నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిండు. తెలంగాణ రాష్ట్ర కళ సుదీర్ఘ సంవత్సరం 60 ఏళ్ల సుదీర్ఘ కళ సాకారమైంది. ఎప్పుడు? 2014 మార్చి 1 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం. ఎవరు రాజీనామా? సీఎం కిరణ్ రాజీనామా. ఏ పాలన ప్రారంభం? రాష్ట్రపతి పాలన ప్రారంభం. రాష్ట్రపతి పాలన ప్రారంభం ఎప్పటిదాకా కొనసాగింది? ఇది జూన్ 1 వరకు. మార్చి 1 నుండి జూన్ 1 దాదాపు 100 రోజులు అటు ఇటు. అంటే రాజీనామా చేసినప్పటి ఏమైంది? రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది, అయిపోయింది. జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడింది. మనకేమడిగిండు? గెజెట్ ప్రకటన ఎప్పుడు విడుదలైందన్నాడు. 2014 మార్చి 4 గెజెట్ ప్రకటన విడుదల. ఏ ప్రకటన విడుదలైంది? 2014 మార్చి 4వ తారీఖు నాడు గెజెట్ ప్రకటన విడుదలైంది. ఈ గెజెట్ ప్రకటన ఏమని ఏముంది? భారత భూభాగంలో 29వ రాష్ట్రంగా జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భవిస్తుంది. అని ఏమొచ్చింది? గెజెట్ ప్రకటన వచ్చింది. ఏం స్టార్ట్ అయినాయి? ఎన్నికల ప్రచారం మొదలైంది. ఎన్నికల్లో ఏ పార్టీ? టిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకుపోయింది. ఏ పార్టీ? టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. 2014 ఏప్రిల్లో ఎన్నికలు, ఏప్రిల్ 30 నాడు ఎన్నికలు జరిగినాయి. 2014 ఏప్రిల్ 30 నాడు ఎన్నికలు జరిగినాయి. టిఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ అనే నినాదంతో ముందుకెళ్ళింది. ఏ పార్టీ? టిఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం కోయింది. అదే టీడీపీ పార్టీ సామాజిక తెలంగాణ సాధిద్దాం, పునర్నిర్మాణం చేద్దాం, అవున నవ తెలంగాణ నిర్మిద్దాం, సామాజిక తెలంగాణ సాధిద్దాం, నవ తెలంగాణ నిర్మిద్దాం అన్నది. ఎవరు? టీడీపీ. ఎంత బాగుందా నినాదం, అవునా? సామాజిక తెలంగాణ సాధిద్దాం, సామాజిక తెలంగాణ సాధిద్దాం, నవ తెలంగాణ నిర్మిద్దాం, నవ తెలంగాణ నిర్మిద్దాం అని చెప్పి టీడీపీ పార్టీ ఎన్నికల్లోకి పోయింది. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ ఇచ్చింది మేమే, అవునా? తెలంగాణ తెచ్చింది కాంగ్రెసే, ప్రజలకు ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ అనే నినాదంతో ఎన్నికలకు పోయింది. ఎప్పుడు ఫలితాలు వచ్చినాయి? 16 ఫలితాలు
మే 16 ఫలితాలు వచ్చని ఎప్పుడు వచ్చని మే 16 నాడు ఫలితాలు వచ్చని ఏంది 63 ఎమ్మెల్యేలు 11 ఎంపీలను గెలుచుకున్న టిఆర్ఎస్ 11 ఎంపీలను గెలుచుకున్న టిఆర్ఎస్ తెలంగాణలో అద్భుతమైన మెజారిటీని స్థాపించింది ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఈఎస్ఎల్ నరసింహన్ ఈఎస్ఎల్ నరసింహన్ కేసీఆర్ తో ఏం చేయించిను ప్రమాణ స్వీకారం చేయించిన ఏ రోజు 2014 జూన్ 2 బంగారు తెలంగాణ లక్ష్యంగా బంగారు తెలంగాణ లక్ష్యంగా జూన్ 2 నాడు కేసీఆర్ నేతృత్వంలో కేసీఆర్ నేతృత్వంలో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది 2014 జూన్ 2 నాడు అప్పుడు గవర్నర్ గా ఉన్నటువంటి ఈఎస్ఎల్ నరసింహన్ ఈఎస్ఎల్ నరసింహన్ ఏం చేసిను గవర్నర్ అయినటువంటి ఈఎస్ఎల్ నరసింహన్ ఎవల అధ్యక్షతన కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడింది ఏ రోజు 2014 జూన్ 2 నాడు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏమైంది ఏర్పడింది ఏం లక్ష్యంగా బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏ రోజు 2014 జూన్ 2 ఆనాడు మన తెలంగాణ 60 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఏమైంది సాకారమైంది బంగారు తెలంగాణ వచ్చింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాకృతుల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్.